నవంబర్ లో బార్సిలోనాలో స్పెయిన్ బార్సిలోనాలో ఇంటర్నేషనల్ స్మార్ట్ సిటీ ఎక్స్పో అని ప్రతి సంవత్సరం జరుగుతుందండి. అందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సిటీస్ కూడా పార్టిసిపేట్ చేస్తాయి. స్మార్ట్ సిటీస్ మన దేశంలోనే మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని నగరాలు కూడా పార్టిసిపేట్ చేస్తాయి. ప్రతి సంవత్సరం కూడా వివిధ రకాల కేటగిరీస్లో అవార్డ్స్ ప్రదానం చేయడం జరుగుతుంది. కాంపిటీషన్ పెట్టి ఇట్స్ కాంపిటేటివ్ అవార్డ్ ఓన్లీ అండి. మనం అప్లికేషన్ పెడితే మనల్ని స్క్రూటినైజ్ చేసిన తర్వాత వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఈ సంవత్సరం కూడా వాళ్ళు 7 రకాల కేటగిరీస్లో అప్లికేషన్స్ పిలవడం జరిగింది. ఈ సంవత్సరం కొత్తగా 7వ కేటగిరీ యాడ్ అయింది, కోవిడ్కి సంబంధించింది. అవి కాక లివింగ్ కండిషన్స్ మీద కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఆ విధంగా 6 రకాల కేటగిరీస్ ప్లస్ కోవిడ్లో వాళ్ళు అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరిగింది. మనం కోవిడ్తో పాటు లివింగ్ అండ్ యాక్సెసిబుల్ లైఫ్ అని చెప్పి కేటగిరీలో మనం అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అంటే మన ఆల్ అబిలిటీస్ పార్క్ని ఆ ప్రాజెక్ట్ని అక్కడ ప్రొజెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే లివింగ్ అండ్ యాక్సెసిబుల్, అందరికీ గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వటం ఏ విధంగా ప్రతి నగరాన్ని యొక్క ఎజెండా ఉంటుందో దాంట్లో భాగంగా డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ని కూడా మిగిలిన వారితో పాటు ఈక్వల్గా ట్రీట్ చేయడంలో కానీ వాళ్ళకి ఆపర్చునిటీస్ అవకాశాలలో కూడా ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా అవకాశం ఇవ్వటం ఈ కేటగిరీ యొక్క ఉద్దేశం. మనం ఆల్ అబిలిటీస్ పార్క్ ద్వారా డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్కి కూడా పార్క్ యాక్సెస్ కానీ ప్లే ఏరియా యాక్సెస్ కానీ మామూలు పిల్లల కంటే ఏ విధంగా తక్కువ కారు, వాళ్ళకి అది యాక్సెస్ అవ్వడంలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కావచ్చు, ఆర్ భయం పోగొట్టడం కావచ్చు, లేదా వారికి ఆ గౌరవం ఇవ్వడం కావచ్చు, దాంట్లో మనం మిగిలిన పిల్లలతో పాటు వీళ్ళని కూడా ఈక్వల్గా ట్రీట్ చేస్తాము అనే కేటగిరీ కింద అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అది నచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని నగరాల్లో కూడా టాప్ 3 తీసుకున్నారు. టాప్ 3 తీసుకున్న దాంట్లో మన విశాఖపట్నం ఆల్ అబిలిటీస్ ప్రాజెక్ట్ కూడా ఫైనలిస్ట్ అయింది. ఇందులో 1, 2, 3 అనేది ఏం లేదు, మూడిట్లో ఒకటి గెలుస్తుంది, మిగిలిన రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. సో బ్రెజిల్ వారికి అవార్డు రావడం జరిగింది, మనం షార్ట్ లిస్ట్ అయ్యాం. ఇది ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకున్నాం అంటే మన దేశం నుంచి మిగిలిన స్మార్ట్ సిటీస్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా ఫైనల్ లిస్ట్లో మనది మాత్రమే అయింది. సో ఒక రకంగా చెప్పాలంటే మన దేశంలోని ఏకైక నగరం అక్కడ ఫైనల్ లిస్ట్లోకి వెళ్ళిన ఏకైక నగరం, అన్ని కేటగిరీస్ కలిపి కూడా ఏకైక నగరంగా నిలిచింది. కాబట్టి మన నగరానికి మన రాష్ట్రానికి కూడా గర్వకారణమైన విషయం, ఆ విషయం మీ అందరితో పంచుకుందామని. ఆల్ అబిలిటీస్ పార్క్ అనేది చాలా ఎగ్జాంపులరీ వర్క్. మీకు లాస్ట్ ఇయర్ జరిగిన స్మార్ట్ సిటీ అవార్డ్స్ కాన్ఫరెన్స్లో కూడా సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరూ కూడా దాన్ని చాలా మెచ్చుకున్నారు. ఈ ఇనిషియేటివ్లో నా పూర్వ కమిషనర్స్ యొక్క రోల్తో పాటు ప్రభుత్వం యొక్క సహకారం ఉంది. సో అందరికీ కూడా విశాఖ ప్రజలకి ఈ విషయం తెలియజేసి ఈ ఆనందాన్ని మీ ద్వారా పంచుకుందామని తెలియటం జరిగింది. ఆల్ కంట్రీస్ పార్టిసిపేట్, ఆల్ కార్పొరేషన్స్ పార్టిసిపేట్. ఈ స్మార్ట్ సిటీ వరల్డ్ కాంగ్రెస్ అనేది ఎప్పటి నుంచి లాస్ట్ 10 ఇయర్స్గా జరుగుతుందండి. ఎవ్రీ నవంబర్లో జరుగుతుంది, ఎవ్రీ నవంబర్ బార్సిలోనాలో జరుగుతుంది. ఈసారి మాత్రం ఆన్లైన్ కాన్ఫరెన్స్, కోవిడ్ కారణంగా ఆన్లైన్ కాన్ఫరెన్స్ చేశారు. అయితే ఫైనల్గా టోటల్ టాప్ 3 వచ్చాయి కదండి, మనం టాప్ 3లో మనం ఉంది కదా, ఫైనల్ ఎప్పుడు ప్రకటిస్తారు? రాత్రి ప్రకటించారండి, అది మనకి అందుకే చెప్పాను బ్రెజిల్ వారికి వచ్చింది అని. ఆ క్యాటగిరీ బ్రెజిల్ వారికి వచ్చింది. దెర్ ఇస్ నో సెకండ్, థర్డ్, మిగిలిన రెండు కూడా ఈక్వల్. సెకండ్ టర్కీ సెకండ్ ప్లేస్ టర్కీ ఉన్న సెకండ్ థర్డ్ కాదు, మూడిట్లో అంటే దెర్ ఇస్ ఇస్తాన్బుల్, దెర్ ఇస్ బ్రెజిల్ అల్గోస్ అండ్ విశాఖపట్నం. 2, 3 అనేది ఏమీ లేదు, అవార్డు వస్తుంది, మిగిలిన రెండు ఫైనలిస్ట్గా ఉంది. నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ అన్నింటిలోనూ పెడతామండి, ఆల్ కేటగిరీస్లో వీళ్ళు పార్టిసిపేట్. ఈసారి ఒక కోవిడ్ అండ్ ఈ కేటగిరీ రెండింటిలోనే పార్టిసిపేట్ చేశాము, మిగిలిన కేటగిరీస్ అన్నింటిలో కూడా నెక్స్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేస్తాం. ఇట్ వాస్ కంప్లీటెడ్ ఇన్ 2018. ఆల్ అబిలిటీస్ పార్క్ అంటే డిఫరెంట్లీ ఏబుల్ చిల్డ్రన్కి కూడా అక్కడ ఉండే ప్లే ఏరియాస్ కానీ ర్యాంపులు కానీ యాక్సెసిబుల్గా, కొన్ని సందర్భాల్లో ఎవరి సహాయం లేకుండా కూడా అవి యాక్సెస్ చేసే విధంగా ఏర్పాటు చేసింది. కాబట్టి ఇట్ ఇస్ కాల్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అని కూడా అనలేదు, ఇంకా బెటర్ వర్డ్ ఆల్ అబిలిటీస్ అని అన్నారు. ఓకే,